హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే మనకు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో ఉన్నటువంటి ఫోర్త్ లెక్చర్. ఇప్పటివరకు మనం వాట్ ఈజ్ ద సిగ్నల్ అండ్ వాట్ ఈజ్ ద సిస్టమ్, సిగ్నల్ సిస్టమ్స్ ఇంట్రడక్షన్ చూసాము అండ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సిగ్నల్స్ చూసాము దీని ముందు క్లాస్లో. ఇదేంటి అని అంటే బేసిక్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్, వీటినే మనం స్టాండర్డ్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ అంటామండి. ఇవి నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ క్లాసెస్లో యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు వచ్చి ఉండాలి. బేసిక్స్ అనేది పక్కా ఉంటేనే ఎస్ఎస్ అనేది వెరీ ఈజీ అవుతుంది. ఇక్కడ మనం ఏంటి అని అంటే యూనిట్ ర్యాంప్ సిగ్నల్ అంటే ఏంటిది, డిరాక్, దీన్ని మనం ఏమంటామంటే డిరాక్ డెల్టా ఫంక్షన్ అని కూడా అంటాము. అండ్ వాటితో పాటు యూనిట్ స్టెప్ సిగ్నల్ అండ్ యూనిట్ ర్యాంప్ సిగ్నల్ అంటే ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమని తెలుసు అంటే కంటిన్యూస్ సిగ్నల్లో ఏంటిది, ఇఫ్ ద టైం వేరియంట్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ ఇంటీజర్స్కి ఏమవుతుంది మనకి ఇంటిగ్రల్ వాల్యూస్కి, ఇటు యాంప్లిట్యూడ్ అనేది డిఫైన్ అవుతుంది, రైట్? ఇక్కడ ఏమంటున్నాను, సేమ్ లైక్ అవర్ కాన్సెప్ట్, బట్ ద థింగ్ ఈజ్ డెల్టా టీ అనేది యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అంటాను. అక్కడ మనం ఏమంటాము, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ యాంప్లిట్యూడ్, రైట్? యాంప్లిట్యూడ్ అనే తీసుకుంటాము కరస్పాండింగ్ టు టైమ్, ఇన్స్టాన్స్ ఆఫ్ టైంకి, రైట్? ఇక్కడ ఏమంటున్నాను నేను, ఇన్స్టాన్స్ ఆఫ్ ద టైంకి డెల్టా టీతో రిప్రజెంట్ చేస్తే యాంప్లిట్యూడ్ని, దాన్ని మనం ఏమంటాము, డిరాక్ డెల్టా ఫంక్షన్ ఆర్ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అని అంటాము. యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అంటే ఏంటిదంటే ఓన్లీ డెల్టా టీతో రిప్రజెంట్ చేస్తే యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 2 డెల్టా టీ ఆర్ 3 డెల్టా టీ అని ఉన్నప్పుడు దాన్ని ఓన్లీ మనం ఇంపల్స్ ఫంక్షన్ అంటాము. యూనిట్ అంటే 1 డెల్టా టీ ఉంటేనే దాన్ని యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అంటాము. ఇది ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుంది అని అంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ టీ ఈక్వల్ టు 0, అంటే టీ ఈక్వల్ టు 0 టైం తీసుకున్నప్పుడు దీని యాంప్లిట్యూడ్ ఎంతో, ఎక్కడంట ఇక్కడి వరకు, రైట్? ఈ విధంగా వేరియేట్ అయితే దాన్ని మనం ఎప్పుడంట ఫర్ టీ ఈజ్ ఈక్వల్ టు 0కి యాంప్లిట్యూడ్ అనేది 1 అవుతుంది డెల్టా టీ అనేది. ఆర్ఎల్స్ 0 అంటే రిమైనింగ్ ఆల్ కేసెస్లో అదేమవుతుంది, 0 అవుతుంది. దిస్ ఈజ్ వేరియట్ ఫ్రమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఓన్లీ. ఓకే, దిస్ ఈజ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్. మరి యూనిట్ స్టెప్ సిగ్నల్ అంటే ఏంటి? యూనిట్ స్టెప్ సిగ్నల్, దిస్ ఈజ్ ఆల్సో ద కంటిన్యూస్ సిగ్నల్. ఇదేంటి అని అంటే యాక్చువల్గా మనకి యూనిట్ స్టెప్ సిగ్నల్ని యూఆఫ్ టీతోని డినోట్ చేస్తారు. ఇఫ్ యూఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎప్పుడు 1 అవుతుంది, ఫర్ ఆల్ అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే పాజిటివ్ ఇన్ఫినిట్ మీరు నెగటివ్ ఇన్ఫినిట్ తీసుకుంటే, నెగటివ్ టు పాజిటివ్ తీసుకుంటే 0 నుంచి ఉన్నటువంటి ఆల్ వాల్యూస్ కి ఇట్ డిఫైన్స్ ద యూనిట్ స్టెప్ ఫంక్షన్, రైట్? యు హావ్ టీ 1 when it is n అనేది greater than or equal to 0, from 0 onwards the amplitude of this all the values is 1, remember that, okay? This is u of t, done. And if it is 0, for what? For all the negative values, means n less than 0. And then vitannintiki manaki em avutundi? 0 avutundi. This is a continuous signal. Oka vela deenni manam discrete lo teeskunte, continuous ante ikkada time anedi for, this is for all integral values and fractional values. But nenu discrete lo eppudu define chestanu, it ఏంటిది, ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ ఇంటీజర్స్ వాల్యూస్. 1 దగ్గర 1 ఉంది, 2 దగ్గర ఆంప్లిట్యూడ్ 2 అండ్ సారీ 3 దగ్గర కూడా 1 అండ్ 4 దగ్గర కూడా 1. దీస్ ఆర్ ద ఆంప్లిట్యూడ్ ఫర్ ద డిస్క్రీట్ టైమ్, అవునా? అంటే ఎన్ అనేది శాంపుల్గా తీసుకుంటాను, యూ ఆఫ్ ఎన్ ఈజ్ ద ఆంప్లిట్యూడ్ ఫర్ ద యూనిట్ స్టెప్ సిగ్నల్, అవునా? దీన్నే మనం యూనిట్ సీక్వెన్స్ అని కూడా అంటారు, స్టెప్ సీక్వెన్స్ అని అంటారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. యాక్చువల్గా కంటిన్యూస్ అంటే మనకి 1 కి 0.1 కి 0.2 కి ఫర్ ఎవ్రీ వాల్యూస్కి ఇది జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటిది, ఓన్లీ ద ఇంటీజర్ ఇంటిగ్రల్ వాల్యూస్ 1, 2, 3, 4, 5 వాటికి మాత్రమే
వేరియేట్ అయితే దాన్ని మనం డిస్క్రీట్లో చూస్తాము, దాన్నే యూనిట్ స్టెప్ సీక్వెన్స్ అని అంటాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యూనిట్ ర్యాంప్ సిగ్నల్. మరి యూనిట్ ర్యాంప్ సిగ్నల్ అంటే ఏంటి మేడం అని అంటే చెప్తాను చూడండి. ఏం లేదండి, వెరీ సింపుల్, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్ఆఫ్టీ. యూనిట్ ర్యాంప్ సిగ్నల్ని ఆర్ఆఫ్టీతోనే డినోట్ చేస్తారు. ఆర్ఆఫ్టీ ఈజ్ ఆల్వేస్ టీ వెన్ ఇట్ ఈస్ టీ లైస్ ఇన్ బిట్వీన్ 0 to ∞. టీ అనేది 0 కి, అంటే ఇది మైనస్ ఇన్ఫైనైట్ అండి, ఇది 0, ఇది ప్లస్ ఇన్ఫైనైట్. టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుందంట, 0 to ∞ అయినప్పుడు ఆర్ ఆఫ్ టీ వాల్యూ మీన్స్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ దట్ ర్యాంప్ సిగ్నల్, ఏంటిది ర్యాంప్ సిగ్నల్ ఆంప్లిట్యూడ్ ఆర్ ఆఫ్ టీ తో డిఫైన్ చేస్తే ఆర్ ఆఫ్ టీ అనేది టీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు కన్సిడర్ 1 తీసుకున్నప్పుడు చూడండి, నాకు దీని ఆంప్లిట్యూడ్ కూడా 1 వస్తుంది. మరి 2 తీసుకుంటే ఆంప్లిట్యూడ్ 2 వస్తుంది, 3 తీసుకుంటే ఆంప్లిట్యూడ్ 3 వస్తుంది. మీన్స్ వాట్, ఇఫ్ యూ పుట్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ మీన్స్ వాట్, ఇఫ్ యూ పుట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ యూ విల్ గెట్ 1. అంటే ఏదైతే టైం డిస్క్రీట్ టైం కంటిన్యూస్ టైం ఏదైతే ఉంటుందో మనకి ఆంప్లిట్యూడ్ కూడా అదే వాల్యూ వస్తే దాన్ని యూనిట్ ర్యాంప్ సిగ్నల్ అంటాము. బట్ ఎప్పుడంట, ఇట్ వేరియస్ ఫ్రమ్ 0 to ∞ ఓన్లీ, దెన్ రిమైనింగ్ ఆల్ వాల్యూస్ అంటే నెగటివ్ వాల్యూస్కి ఇట్ విల్ బికమ్ టు 0. ఓకే, మరి ఆర్ ఆఫ్ టీ అనేది దిస్ ఈజ్ ఫర్ కంటిన్యూస్ టైం పీరియడ్. మరి డిస్క్రీట్లో ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఇట్ రిప్రజెంట్స్ ఓన్లీ ఫర్ ద ఇంటీజర్స్ వాల్యూస్ ఆర్ ఇంటిగ్రల్స్. ఓకే, దెర్ ఇస్ నో పాయింట్ వాల్యూస్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, నాకు ఎన్ అనే శాంపుల్ తీసుకుంటే, ఆర్ ఆఫ్ ఎన్ అనేది యూనిట్ ర్యాంప్ సీక్వెన్స్ అని తీసుకుంటే, ఆంప్లిట్యూడ్ ఫర్ దిస్ శాంపుల్ తీసుకుంటే 1కి ఇక్కడ వేరియేట్ అవుతుంది, 2కి 2 ఇట్లా వేరియేట్ అవుతుంది, అండ్ 3కి 3 వేరియేట్ అవుతుంది. అంటే ఆర్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఆల్సో హియర్, బట్ ఇట్ వేరియస్ ఫ్రమ్ 0 to ∞. ద థింగ్ ఈస్ హియర్ ఇట్ డిఫైన్స్ ఇన్ ద కంటిన్యూస్ టైం కంటిన్యూస్ సిగ్నల్, ఇట్ డిఫైన్స్ ఫర్ ఆల్ ఇంటిగ్రల్స్ అండ్ ఫ్రాక్షనల్ వాల్యూస్, బట్ హియర్ ఇట్ డిఫైన్స్ ఓన్లీ ఫర్ ద ఇంటిగ్రల్ వాల్యూస్. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఓకే, అర్థమైంది కదండి. నౌ జస్ట్ నోట్ డౌన్ వన్ మోర్, అనదర్ 4 మోర్ చూడండి అమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిట్ పరాబోలా ఎక్స్పోనెన్షియల్ గురించి చూద్దాము. యూనిట్ పరాబోలా అంటే ఈ స్టాండర్డ్ టైప్లో యాక్చువల్గా ఇట్ ఫార్మ్స్ ఏ పరాబోలా, బట్ దట్ ఈస్ ఇన్ పాజిటివ్ కోఆర్డినేట్. ఎలా తీసుకుంటారు అని అంటే, ఇక్కడ ఇది ఇలా ఫామ్ అవుతున్నప్పుడు ఈ టైమ్ దిస్ రిప్రజెంట్స్ టైమ్ ఫర్ ఇంటీజర్స్. ఇది 1 తీసుకుంటే నాకు ఆంప్లిట్యూడ్ అనేది 0.5 అవుతుంది, 2 తీసుకున్నప్పుడు దిస్ ఇస్ 1 అవుతుంది, సారీ నాట్ 2 square by 2 is 4, అంటే ఇది 2 అవుతుంది. ఎలా అని అంటే, యూనిట్ పరాబోలాని పి ఆఫ్ టీతోని రిప్రజెంట్ చేస్తారు. ది డిఫైన్స్ టీ స్క్వేర్ బై 2. టీ వేరియస్ ఫ్రమ్ వేర్ టు వేర్, ఇట్ వేరియస్ ఫ్రమ్ 0 to ∞ ఓన్లీ. And or remaining the parabola, the amplitude of unit parabola is 0 otherwise, okay? And exponential, exponential lo maniki 3 types chustamo, okati పాజిటివ్ అండ్ ఇంకొకటి నెగటివ్ అండ్ డబుల్ ఎక్స్పోనెన్షియల్. అది ఎలానో, దీన్ని పాజిటివ్ అంటాను, ఎందుకో చెప్తాను చూడండి. పాజిటివ్ ఎక్స్పోనెన్షియల్ వై, బికాస్ దిస్ ఇస్ ఇన్ పాజిటివ్ క్వాడ్రంట్. ఇక్కడ ఏంటిది, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 8 యు ఆఫ్ టీ అంటాము. ఆంప్లిట్యూడ్ని యు ఆఫ్ టీ ది ఈ ఫార్ములాతో రిప్రజెంట్ చేస్తాము పాజిటివ్ క్వాడ్రంట్లో. అప్పుడు టీ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఈ ఆఫ్ 0, యు ఆఫ్ 0 అంటే 0 అవుతుంది, రైట్? నౌ దిస్ ఇస్ 0, సారీ ఈ ఆఫ్ 0, ఇదేమవుతుంది నాకు, దిస్ ఇస్ 1. యు ఆఫ్ 0 ఇట్ వేరియస్ ఫ్రమ్ వేర్, 1 దగ్గర, అవునా? ఆంప్లిట్యూడ్ ఆఫ్ యు ఆఫ్ 0 1, 1 ఇంటూ దిస్ 1, అండ్ ఈ మైనస్ 1 యు ఆఫ్ 1, అంటే అది నాకు ఏమవుతుంది, యు ఆఫ్ 1 దగ్గర ఇది ఏమవుతుంది, దిస్ ఇస్ 1 అంటే 1/e అవుతుంది, రైట్? దెన్ సేమ్ యాజ్ ఇన్ఫైనైట్కి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాను, దీన్ని పాజిటివ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అంటాను. మరి నెగటివ్ ఎక్స్పోనెన్షియల్ అనేది ఏంటి, ఇదండి నెగటివ్ ఎక్స్పోనెన్షియల్కి ఎగ్జాంపుల్. వై, బికాస్ నెగటివ్ ఎక్స్పోనెన్షియల్లో ద వేరియబుల్ ఈజ్ నెగటివ్, టీ వాల్యూ ఈజ్ నెగటివ్, అండ్ పాజిటివ్ ఎక్స్పోనెన్షియల్లో టీ వాల్యూ ఈజ్ పాజిటివ్. మరి బోత్ అనంటే ఏంటిది, ఆంప్లిట్యూడ్ డిఫైన్స్ ఫర్ బోత్ కాంబినేషన్స్ గ్రాఫ్ కూడా, ఇది చూడండి, పాజిటివ్ నెగటివ్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. దీన్ని డిస్క్రీట్ టైం పీరియడ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే, చూడండి గ్రాఫ్ ఇలా వెళ్తుంది, అంటే ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్? అంటే హియర్ దీస్ ఆర్ ద
డిస్క్రీట్ ఆంప్లిట్యూడ్. ఓకే, ఈ విధంగా. బట్ ఇట్ డిఫైన్స్ ఫర్ ఆర్ ఆఫ్ ఎన్, అప్పుడు మనం ఎక్స్ ఆఫ్ ఎన్ కి ఫార్ములా రాస్తాం, ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎన్ ఇన్ టు యు ఆఫ్ ఎన్ అని. ఓకే, నౌ నెక్స్ట్ డిస్కస్ ద రెక్టాంగులర్ పల్స్. See, next one is the rectangular pulse or gate pulse. Rectangular pulse ante vidhanga calculate chestam ani cheptan chudandi, meeku idi avasaram ledhu, ikkada variki saripothundi. Rectangular pulse anante it represents with x of t the amplitude is a rectangular of t by tau. ఓకే, టౌ అంటే ఏంటిది అని అంటే ఇట్ ఈస్ ఎ పల్స్ వెయిట్ అండ్ ఏ ఈజ్ నథింగ్ బట్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ దట్ ఫంక్షన్, రైట్? బట్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ టీ అనేది వేరియేట్ అవుతుంది అని అంటే ఇట్ వేరియస్ ఫ్రమ్ మైనస్ టౌ బై టూ టు టౌ బై టూ. వై? బికాస్ ఇఫ్ యూ పుట్ టీ ఈజ్ ఈక్వల్ టు టౌ బై టూ, ఓకే, మీరు ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు టౌ బై టూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆంప్లిట్యూడ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వేరియేట్ అవుతుంది, అండ్ మైనస్ టౌ బై టూ చేస్తే ఇది ఈ రెండింటికి ఆంప్లిట్యూడ్, దిస్ ఈస్ ద ఆంప్లిట్యూడ్, అంటే రెక్టాంగులర్ ఫామ్ అవుతుంది, రైట్? దిస్ ఈస్ ద రెక్టాంగులర్ పల్స్ ఆర్ గేట్ పల్స్ అంటాము. అండ్ క్లియర్గా అంటే ఇక్కడ కూడా చూడండి, ట్రాంగులర్ పల్స్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందో చెప్తాను. ట్రాంగులర్ పల్స్ ఫంక్షన్, ట్రాంగులర్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ట్రాంగులర్ ఫంక్షన్ గ్రాఫ్, ఎలా రాశానని చెప్తాను చూడండి. ఆంప్లిట్యూడ్ టీ టైం తీసుకుంటే, ఎక్స్ ఆఫ్ టీ అనేది ఆంప్లిట్యూడ్ తీసుకుంటే, వాట్ ఈస్ ద ఫార్ములా? ఏ ఇంటూ వన్ మైనస్ మోడ్ టీ బై టౌ. టౌ వేరియస్ ఫ్రమ్ వేర్ టు, టీ వేరియస్ ఫ్రమ్ వేర్ టు వేర్, మైనస్ టౌ టు టౌ. ఇఫ్ యూ పుట్ టీ ఈజ్ ఈక్వల్ టు టౌ, ఒకవేళ టీ ఈజ్ ఈక్వల్ టు టౌ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఇక్కడ టౌ బై టౌ ఏమవుతుంది? మా మోడ్ ఆఫ్ టౌ బై టౌ అంటే వన్ అవుతుంది, వన్ మైనస్ వన్ జీరో. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు టౌ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆంప్లిట్యూడ్ ఎక్స్ ఆఫ్ టౌ ఎంత వస్తుంది? జీరో వస్తుంది, ఎక్స్ ఆఫ్ టీ, రైట్? దెన్ అగైన్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టౌ సబ్స్టిట్యూట్ చేసినా కూడా నాకు దిస్ ఇస్ వాట్ మైనస్ టౌ, మైనస్ ఆఫ్ మైనస్ దిస్ ఇస్ వాట్ ప్లస్ టౌ బై టౌ, ఓకే, మాడ్యులస్ ఆఫ్ దిస్ వాల్యూ అంటే దిస్ ఇస్ ఆల్సో జీరో. అంటే మీకు టౌ తీసుకుంటే ఆంప్లిట్యూడ్ ఇక్కడ, రైట్, దిస్ ఫంక్షన్ ఏ వస్తుంది ఆంప్లిట్యూడ్, అండ్ మైనస్ టౌ తీసుకున్న ఏ, ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకి ఏమవుతుంది? ట్రాంగులర్ ఒక షేప్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద ట్రాంగులర్ పల్స్ ఫంక్షన్ అంటాము. అర్థమైంది కదా? సిగ్నమ్, ఇదేంటంటే సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఏంటిది అని అంటే ఇట్ వేరియస్ ఎస్జిఎన్తోని ఎన్ ఆఫ్ టీతోని రిప్రజెంట్ చేస్తారు ఆంప్లిట్యూడ్ని. ఈ సిగ్నమ్ ఆఫ్ టీ అనేది వన్ అవుతుంది ఎప్పుడంట? టీ అనేది గ్రేటర్ దెన్ జీరో అయినప్పుడు, అంటే ఫ్రమ్ హియర్ టు హియర్, అప్పుడు నాకు సిగ్నమ్ వాల్యూ అనేది టీ వన్ అవుతుంది. అండ్ లెస్ దెన్ జీరో అంటే జీరో టు మైనస్ ఇన్ఫైనట్ తీసుకున్నప్పుడు నాకు జీరో టు సారీ ఇన్ఫైనట్ తీసుకుంటే వన్ వస్తుంది సిగ్నమ్ ఆఫ్ టీ, అంటే ఆంప్లిట్యూడ్ ఆఫ్ దట్ వాల్యూ సిగ్నమ్. అండ్ జీరో టు మైనస్ ఇన్ఫైనట్ తీసుకుంటే నాకు అది మైనస్ వన్ వస్తుంది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ వన్ జస్ట్ నోట్ డౌన్ చూడండి అమ్మా. నెక్స్ట్ సింక్ ఫంక్షన్ అండ్ గాషియన్ ఫంక్షన్, దీస్ ఆర్ ద లాస్ట్. ఓకే, సింక్ ఫంక్షన్ అంటే ఏంటిది అని అంటే ద సింక్ ఆఫ్ ద టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ పై టీటా బై పై, పై టీటా బై పై టీటా తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. మ్యాథమెటికల్గా దిస్ ఈస్ ద మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్, రైట్? ఇప్పటి వరకు నేను ప్రతిదానికి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చెప్పాను, గ్రాఫికల్ చెప్పాను. మరి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చూసాక గ్రాఫికల్ చూస్తే ఏమర్థమవుతుంది? ఇది చూడండి, ఇక్కడ మనకి ఒకటి మెయిన్ లూప్ ఉంది, రైట్? అండ్ దీస్ ఆర్ ద సైడ్ లూప్స్ ఉన్నాయి, వీటి సైడ్ లూప్స్ ఉన్నాయి. ఓకే, మెయిన్ లూప్ ఉంది, సైడ్ లూప్ ఉంది, అండ్ నల్ పాయింట్స్. నల్ పాయింట్స్ అంటే ఏంటిదంటే ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైతే టచ్ చేస్తున్నాయో వాటిని నేను నల్ పాయింట్స్ అంటాను. ఓకే, అండ్ ఇంటీజర్ మల్టిపుల్స్ ఆఫ్ వన్ బై ఫై, వన్ బై పై అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై, ఎందుకని ఇక్కడ ఏమవుతుంది పై బై టూ, ఇదెంత టూ పై బై పై, త్రీ పై బై పై, దిస్ ఇస్ మైనస్ వన్ బై పై, మైనస్ టూ పై, అండ్ మైనస్ త్రీ బై పై. అంటే వాట్ ఈస్ ద ఇంటీజర్ మల్టిపుల్స్ ఆఫ్ వన్ బై ఫైవ్? ప్లస్ ఆర్ మైనస్ ఎన్ బై ఫైవ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సింక్ ఫంక్షన్. అండ్ గాషియన్ ఫంక్షన్ అంటే ఇండైరెక్ట్గా దీన్ని మనం బెల్ ఫంక్షన్ అంటాము. ఈ గ్రాఫ్ అనేది ఒక బెల్ కర్వ్ని రిప్రజెంట్ చేస్తుంది. దీనికి మ్యాథమెటికల్ నోటేషన్ ఏంటి అంటే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఏటీ స్క్వేర్, వేర్ టీ లైస్ ఇన్ బిట్వీన్ మైనస్ ఇన్ఫైనట్ టు ఇన్ఫైనట్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకోండి,
జీరో దగ్గర ఏమవుతుంది నాకు, ఇఫ్ యూ పుట్ ఈజ్ ఈక్వల్ టు జీరో, దిస్ ఈస్ ఈ టు ది పవర్ ఆఫ్ జీరో స్క్వేర్. జస్ట్ సెకండ్, ఆఫ్ ద అలారం అలెక్సా. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది నాకు, టీ ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకున్నారు అనుకోండి, ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు జీరో సబ్స్టిట్యూట్ చేసి ఈ పవర్ ఆఫ్ దిస్ ఇస్ వన్ అంటే దాని యాంప్లిట్యూడ్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర దాని యాంప్లిట్యూడ్ వన్ అవుతుంది. రిమైనింగ్ ఆల్ కేసెస్ లో మనకి ఇట్ టచ్స్ ఎట్ మైనస్ ప్లస్ ఇన్ఫైనైట్ అండ్ ఇట్ ఈస్ మైనస్ ఇన్ఫైనైట్ అంటే ఇట్ ఫార్మ్స్ ఏ బెల్ కర్వ్. గాసియన్ ఫంక్షన్ నే బెల్ ఫంక్షన్ అని కూడా అంటాము. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ క్లాసెస్లో మనం బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ ద సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ చూద్దాము. బట్ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ కమెంట్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్.